ఫ్యూచర్లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చస్ ఆ లైఫ్ స్పేసెస్, గ్రీన్ వెంట్స్. నా పేరుకి ఎంపీ కానీ మీ చేతిలో ఏముండట ఏంట సార్? అట్లా ఏముండయా, 100% నాకున్న లైన్ ప్రకారం నేను వెళ్తా అంటా. ఇది పార్టీ ఎమ్మెల్యేలతో బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అవకాశం, వాళ్ళు చేసే విధంగా గ్రూప్ తగాదా లేకుండా ఇబ్బంది కలగకుండా త్రూ పార్టీ నుండి పోవడం కోసం ప్రయత్నం చేస్తాను తప్ప కానీ అంటే అట్లా ఏముండదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ ఎమ్మెల్యేలకు మీరు భయపడతారని అంటారు, నిజం కదా? నేను నిజం కదా, భయపడు. నేను ఎవరికి కూడా భయపడా, ఎవరికి కూడా భయపడా నేను. అట్లా అనుకుంటారు కావచ్చు కానీ ఒక ఏమంటారు, ఒక పద్ధతి ఉండేటోని భయపడు అనుకుంటారు కావచ్చు కానీ అది భయం కాదు. అట్లా ఏముండే నేను. పసునూరు దయాకర్ కేవలం ఎంపీ పదవిని ఎంజాయ్ చేస్తారు, నియోజకవర్గంలో పెద్దగా తిరగరు, ఏమీ చేయరు అని ఒక అపవాదం ఏమంటారు? 100% ఎప్పుడు దేనికైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ పిలిస్తే పోతాం, పిలువని ప్రోగ్రాంలోకి పోను. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే నన్ను పిలువనప్పుడు నేను పోను కూడా. అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే 100% పోతాం. లేకుంటే పెళ్ళిళ్ళకు వాటి వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టాలున్నా తిరుగుతాంట. అంతే తప్ప కానీ ఎమ్మెల్యేలు ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎంపీని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని మనం అలా పిలువరు. కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, ఆయన కూర్చొని 10 మందితో ఉన్నప్పుడు దానికి ఎంపీ కూడా వచ్చి చేసేది ఏమి ఉండదు కదా. ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ 100% పోతాం. అట్లా ఏమి ఎక్కువగా పెద్దగా నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు ప్రజా సమస్యల విషయంలో అంతగా పట్టింపు ఉండదు అంటారు. ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే పట్టింపు ఉండకపోవడం కంటే జనరల్గా ఏ విధంగా ఉంటారంటే నేను జనరల్గా మన ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని అనుకుంటాం తప్ప అట్లా ఏముండదు. 100% పార్టీతోటే ఉంటా, 100% పబ్లిక్లే ఉంటా. లేకుంటే ఒకవేళ లేకుంటే నా దగ్గరికి డైలీ వస్తుంటాడు, 100 నుంచి 200 మంది వరకు వస్తుంటారు. ఏదో ఇష్యూస్ మీద, పోలీస్ ఇష్యూసే కానీ రెవెన్యూ ఇష్యూసే కానీ ఏదైనా ఉంటే మాట్లాడు, అధికారులతో మాట్లాడు. ఇది ముందంటే చాలామంది ఉంటారు నాకు, లెటర్సే కానీ ఏమైనా అట్లా ఏదైనా ఉంటే ఇంటి దగ్గరనే వర్క్ అవుతూ ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వెళ్తాం. జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే ఏంటంటే ఒకటే నియోజకవర్గం కాబట్టి ఎమ్మెల్యే బాగా తిరుగుతూ ఉంటాడు. ఆ నియోజక నాకు 7 నియోజకవర్గాలు ఉంటాయి కదా, ఈ 7 నియోజకవర్గాలు 7 అయితే కంపల్సరీ ఉంటాం. అయితే ఎమ్మెల్యే లెక్క తిరుగుతలేడు అనే భావన ఉండి అట్లా అనుకుంటాను కావచ్చు తప్ప కానీ అట్లా ఏం లేదు.